అందమైన హేమంతంలో మంచు తెరణ మధ్య పుష్యమాసంలో వచ్చే పండుగ మన సంక్రాంతి. అందాల పండుగ, ఆనందాల పండుగ, ముగ్గుల పండుగ, గొబ్బెమ్మల పండుగ మన సంక్రాంతి. భోగి మంటలతో తెలుగు లోకిళ్లలో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు. బీడు భూమిని దుక్కి దున్ని సిరి పంటగా మార్చిన మానవుడికి ఇదే తొలి పండుగ. సంక్రాంతి అంటే కోడి పందాలు, పందెం కోళ్ళు. హరిదాసుల పండుగ, గంగిరెద్దుల పండుగ. హాయ్, నాన్ వెజ్ గుమగుమలు కనుమ రోజున ఇవే మరి. సంక్రాంతి అంటే నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇల్లు అలకడం కానీ, ముగ్గులు వేయడం కానీ, పిండి వంటలు చేయడం కానీ, అలాగే కొత్త బట్టలు కొనుక్కోవడం, మన ఇంటికి అతిథులు రావడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు, పూజా కైంకర్యాలు చేస్తూ ఉంటాం. సో సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి ఏబిఎన్ ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసింది. మరి ఈ రోజు ముందుగా భోగి కాబట్టి భోగి మంటలతో స్టార్ట్ చేసి భోగి సంబరాలను కూడా షురు చేసేద్దాం. రండి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో కూడా అనేక రకాలుగా ఈ భోగి మంటలు వేస్తూ ఉంటారు. సో అసలు ఇలా మండించడానికి కూడా చాలా కథలు, కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పితృలోకంలో ఉన్నటువంటి మన పితృదేవతలకు చీకటి నుంచి విముక్తి కలిగించి వెలుగులు నింపే దిశగానే ఇలా భోగి మంటలు వేస్తూ ఉంటామని చాలా కథలు ఉన్నాయి. ఇలా ఈ పెద్ద పండగకు ఇదొక్కటే కాదు, ఎన్నో కారణాలతో ఇంత వైభవంగా జరుపుకుంటూ ఉంటాం. తెలుగింట లోగిళ్ళ కూడా భోగి పండుగకి గుర్తుగా ప్రాతకాలంలో హిమవంత గాలితో ఉండేటటువంటి స్వాభావమైనటువంటి ప్రకృతి పులకరించినటువంటి వేళ ఉదయమే మనకి భోగి పండుగ రోజున భోగి మంటల్ని వేయడం జరుగుతుంది. భోగి మంటల్ని ప్రతి ఒక్క మనిషి యొక్క మనసులో మాలిన్యాలని తొలగించుకునేందుకు భగవంతుడు ఆ భోగి మంటల ద్వారా ఎవరైతే భోగి మంటలకి స్నానం చేసి ఉదయమే ప్రాతకాల సమయంలో భోగి మంటల్ని ఇళ్ల వద్ద వేసుకుంటారో వాళ్ళకి పూర్వజన్మ యొక్క కర్మ క్షయం అవుతుందని, అలాగే మన మనసులోని మాలిన్యానికి తొలగేందుకు గుర్తుగా భోగి పండుగ భోగి మంటల్ని వేయటం ప్రతీకగా మనకి గుర్తుగా మనకి చెప్తారు. జనవరి మాసంలో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మంచు కురిసే వేళలో శీతగాలులు గిలిగింతలు పెట్టే సమయంలోనే మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు ఉత్తరాయణ పదంలోకి ప్రవేశిస్తారు. ఇదే సమయంలో ధనుర్మాస వ్రతం ఆచరిస్తే ఆ సూర్యభగవానుని ఆశస్సులతో పాటు మన ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలకు లోటనేదే ఉండదు అనేది భక్తుల భావన.
స్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ తెలుగునాట ఈ భోగి మకర సంక్రాంతి కనుమలు వాటి విశిష్టత ఏంటి అంటే, మనకి పురాణాల ప్రకారం, మనకి పండితుల నిర్ణయం ప్రకారం చాంద్రమానాన్ని సౌరమానాన్ని ఈ రెండు మానములు ఆధారంగా చేసుకుని కాలగమనాన్ని నిర్ణయించడం జరిగింది పూర్వీకులు. వాటిలో భాగంగా చాంద్రమానాన్ని అనుసరించి తెలుగు నెలలు ఏర్పడ్డాయి మనకి. సౌరమానం ఆధారంగా అంటే సూర్యుడి యొక్క గమనం, నడక స్థితి, గమనం అంటే నడక చలనం ఆధారంగా మనం సూర్యమానాన్ని ఏర్పరచుకున్నాం. సూర్యమానంలో ఈ సూర్యుడు మేషాది రాసుల నుంచి ప్రధానంగా ఈ 12 రాసుల్లో సంచారం అంటే మీనరాశి వరకు కూడా ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సూర్యగమనం ఉంటుంది. ఈ గమనంలో ప్రధానంగా సూర్యుడు 12 రాసులకి ప్రకారం కూడా 12 సంక్రాంతులుగా సౌరమానం మనకి వివరిస్తోంది, చెప్పుకొస్తోంది సూర్యుడి గురించి, సూర్యుడి గమనం ఆధారంగా. ఈ 12 సంక్రాంతుల్లో ముఖ్యంగా మనకి ప్రధానంగా 4 సంక్రాంతుల్ని ప్రధానంగా పేర్కొనడం జరిగింది. వాటిలో మొదటిది విషువత్ సంక్రాంతి, రెండవది విష్ణుపద సంక్రాంతి, మూడవది షడతీతి సంక్రాంతి, నాలుగవది అయన సంక్రాంతి. మొదటి రోజు భోగి పండుగగా మనం చెప్తున్నాం. భోగిని భోగభాగ్యాలకు ప్రతీకగా చెప్తాం. ఎందువల్లంటే ధనుర్మాసం ఈ మార్గశిర మాసం పుష్యమాసం కలయికలో ఏర్పడేటటువంటి దాన్ని సౌరమానం ప్రకారం ధనుర్మాసం అని పిలవడం జరిగింది. ఈ ధనుర్మాసంలో చివరి రోజు భోగి పండుగగాను, ఆ ధనుర్మాసం తర్వాత వచ్చే రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశం జరుగుతుండడం వల్ల మధ్యాహ్న సమయంలో ఈ మకర సంక్రాంతిగాను, అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైంది కాబట్టి దేవతలు భూమి మీద నడయాడే ప్రవేశించే సంచరించే కాలాన్ని మనకి ఉత్తరాయణ పుణ్యకాలంగాను మనకి గ్రంథాలు పండితుల ద్వారాను పురాణాల ద్వారాను ఇతిహాసాల ద్వారాను మనకు అర్థమవుతుంది. అలాగే మరుసటి రోజు కనుమ పండుగ. ఈ మూడు పండుగలు కూడా తెలుగునాట మనకి సనాతనంగా ఆదిగా అనాదిగా మనకి చాలా విశేషమైనటువంటి పండుగలుగా మనం తెలుగునాట ప్రధానమైనటువంటి పండుగలుగా పేర్కొనడం జరుగుతుంది. సాయంకాలం పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. అలాగే స్త్రీలని, 35 స్త్రీలని ఇళ్ళకి ఆహ్వానించి వారికి వాయన తాంబూలాలు ఇచ్చి పిల్లలకి నెత్తి మీద భోగి పళ్ళను, అలాగే వాళ్ళకి పసుపు కుంకుమలతో పూజించినటువంటి అక్షతలను ఇవన్నిటిని కూడా వాటికి ఇచ్చి వారికి ఆయురారోగ్యాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వాళ్ళకి భోగి వేడుకలు చేస్తారు. ఈ చేయడంలో ప్రధాన ఉద్దేశం వాళ్ళకి బాలారిష్టాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. ఆ విధంగా భోగి చాలా ప్రధాన భూమిక వహిస్తుంది. ఇప్పుడు మనం వీరవాసరం గ్రామంలో ఉన్నాం. అసలు పండగ అంటే ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రేమ్ అంతా కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎందుకంటే పండగ అనగానే ఉదయాన్నే లేచి చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి పిండి వంటలతో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అసలు సంక్రాంతి టైంలోనే కాకుండా సంక్రాంతికి నెల ముందు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి చక్కగా పిండి వంటలు చేయడం, ప్రతిరోజు కూడా ఇలాగే కలర్ఫుల్గా ముగ్గులేస్తారు. సో ఒకరు ఒకరు అందరూ హెల్ప్ చేసుకుంటూ మొత్తం ఊరంతా ముగ్గులు వేస్తే చాలా బిజీగా కనిపిస్తున్నారు. సో వీరవాసరం గ్రామంలో అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే అసలు గాలిపటాలేంటి, గంగిరెద్దులేంటి, హరిదాసులేంటి, అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నారు.
ఉన్నారు, ఎవరికి వారు చక్కగా ఎంతో కలర్ఫుల్గా నిండిపోయారు. పండగ అంటే ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అసలు మనం అసలు పండగ విశిష్టత అని ఎప్పుడో మర్చిపోయాను అనుకోవాలి. పండగ రోజు మాత్రం చక్కగా ఫ్రెష్గా బట్టలు వేసుకొని పండగ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ అస్సలు సిసలైనటువంటి పండగ కనిపిస్తోంది కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఈ పండగ గురించి, అలాగే చిన్నపిల్లలు కూడా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మాట్లాడుకుందండి. మీ పేరండి? అరుణ అండి. అరుణ గారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పండగని? చాలా బాగా చేసుకుంటున్నాను. ప్రతి ఏడాది ఇలాగే చేసుకుంటారా? చాలా బాగా చేసుకుంటాను. ఇంటికి ఎవరెవరు వస్తూ ఉంటారు పండగను? కానీ ఆడపిల్లలు అందరూ వస్తారండి. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి పండగకి బాగా వస్తారు ఇక్కడికి. ఇక్కడ కోట సత్యమ్మ తల్లి ఫేమస్ అండి, గ్రామదేవత. 28 సంవత్సరాలు అయిందండి ఆవిడ వెలిసి. అందువల్ల ఇక్కడ 4 రోజులు బాగా చేసుకుంటాం. భోగి నుంచి ముక్కనం వరకు బాగా చేసుకుంటాం. ఓకే. సో పండగ పూజలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే వంటలు కూడా చాలా స్పెషల్గా చేసుకుంటాం. సంక్రాంతి అనగానే అరిసెలు, కజ్జికాయలు, ఊరెలు, గారెలు, సున్నుండలు, అవో చాలా రకాలు ఉంటాయి కదా, ఏమేమి చేశారండి? మేము సున్నుండలు చేసామండి, కజ్జికాయలు చేసాము, అరిసెలు చేసాము, జంతికలు చేసాము. అన్నీ మీరే చేస్తారా? మేము అందరం కూడా గ్రూప్గా చేసుకుంటామండి, అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం ఇక్కడ అందరూ. ఓకే. మనకి అసలు ఇంట్లో చేసుకోవడం కాదు, అన్ని షాపుల నుంచి తెచ్చుకుంటాం, ఇక్కడ అందరూ కలిసి చేసుకుంటారంట. మీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఓకే. వెంకటలక్ష్మి గారు, ఈ పండగ ఎలా చేశారు? చాలా బాగా చేసుకుంటామండి. ఏమేమి చేస్తారు పండగ అనగానే? పండగ అనగానే పూతరేకులు, బండ్లు, చంతకులు, ఊరు ఊరిపోతుంది. చాలా బాగా చేసుకుంటామండి. మీరే చేస్తారా? మేమే చేస్తామండి, అందరు చుట్టాలు అది కలిపి అందరూ చేసుకుంటాం. ఊర్లో మీ ఊర్లో స్పెషల్ ఏంటండి? ప్లస్ కోటసత్తమ్మ అండి, గుడి కోటసత్తమ్మ జాతర తీర్థం బాగా చేసుకుంటాం. ఓకే. చాలా ఆనందంగా ఉందండి మీ ఆంధ్రజ్యోతి. మా ఊరు ఎరువాసనం వస్తాం, టీవీలో చూసి మా ఊరు వస్తే ఎరువాసనం వస్తే బాగున్ను, మా ఈదికి వస్తే బాగున్ను అని అనుకునే దాన్ని. అలాగే మీరు మా ఈది కొత్తలో మాకు చాలా ఆనందం కింద ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అమ్మా, పండగ బాగా చేసుకుంటాం, అందరం గ్యాదర్ అవుతున్నాం, ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటారు. అంటే భోగి రోజు భోగి పళ్ళు పోసుకోవడం, కనుమ రోజు ఒక రకంగా ఇలా అన్నీ చేస్తూ ఉంటాం కదా, అసలు ఏంటి ప్రత్యేకత ఈ పండగ అంటే? సత్యం తల్లి వచ్చిన కాడించి మాకెవ్వరికీ లోటు లేదండి, అందరూ వేసేసామంటా ఉన్నామండి, అందరూ కూడా శుభ్రంగా ఉందండి, అంతా బాగుందండి, అందరూ హ్యాపీగా ఉన్నాం. ఓకే. మీ పేరండి? తనుజ. భోగి పళ్ళు పోస్తారా? పోస్తామండి. ఓకే. అసలు ఎందుకు పోస్తారు భోగి పళ్ళు తెలుసా? తాతమ్మలు అమ్మమ్మలు చెప్తూ ఉంటారు కదా పిల్లలకి భోగభాగ్యాలతో తిరుగుతారని, అందుకని భోగి పళ్ళు వేస్తారండి. చదువు, ధనం అన్ని కలిసి ఉంటాయని, డబ్బులు, చాక్లెట్లు, అన్ని రేగుపళ్ళు కలిసి వేసాం మా పాపకైతే. నీ పేరు? గరిష్మ. గరిష్మ, ఎలా జరుగుతోంది మీ ఊర్లో పండగ? చాలా బాగా జరుగుతుంది. ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. కొత్త డ్రెస్సా? చాలా అందంగా కూడా ఉన్నావు. సో ఎలా చేసుకుంటావు అంటే ప్రతి ఇయర్ ఎలా జరుగుతుంది మీ ఊర్లో చెప్పు. భోగికి భోగి పిడకలు వేస్తాము, ఆ తర్వాత సంక్రాంతికి చాలా ఎంజాయ్ చేస్తాం, కనుమకి అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. ఏంటి కనుమకి చాలా చాలా అంటే? ఆ రోజు నాన్ వెజ్ ఉంటుందా? అక్కడ జాతర జరుగుతుంది ఇక్కడ కోటసత్తమ్మ తల్లిది, అందుకు చాలా బాగుంటుంది ఇక్కడ కనుమకి. కైట్స్ ఎగరేస్తావా? సో ఇలా అందరూ కలిసి ముగ్గులు వేసుకోవడం, దానిలో రంగులు వేయడం, పిల్లలు వంతు పిల్లలు, పెద్దలు వంతు పెద్దలు, అందరూ కలిసి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునేటటువంటి సంక్రాంతి ఇక్కడ ఏ విధంగా ఉందో చూసాము. అయితే ఇక్కడ చాలామంది ఊరు పెద్దలు కూడా ఉన్నారు. సో ఎలా చేస్తారు ఏంటి, అసలు ఈ ఊరు ప్రత్యేకత ఏంటి కూడా వారి మాటలో తెలుసుకుందాం. ఓకే అండి. రామకృష్ణ గారు, ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఊరంతా కూడా వేరే వేరే కుటుంబాలుగా ఇక్కడ కనిపించట్లేదు, ఊరంతా ఒకటే కుటుంబంగా కలిసి ముగ్గులు వేసుకుంటున్నారు, వంటలు చేసుకుంటున్నారు, చక్కగా పండగంతా చేసేసుకుంటున్నారు. ఏంటండి మీ ఊరు ఇలా ఇంత ఆనందంగా ఉంది? మా ఊరంతా ఐకమత్యంగా ఉంటుంది. దాంతోపాటు ఈ గ్రామీణ ప్రాంతంలో ఎక్కువగా సంక్రాంతి సీజన్లో సంక్రాంతి కానీ ఉగాది కానీ జాతరలు ఉంటాయి రకరకాల. మా ఊరు సంక్రాంతి కాదు, కోటసత్తమ్మ జాతర ఉంటుంది, తర్వాత పోసమ్మ జాతర ఉంటుంది, తర్వాత గోవులమ్మ జాతర ఉంటుంది. ఈ ఊళ్ళో 3 జాతరలు ఉంటాయి. మళ్ళీ ఏప్రిల్లో మేము వచ్చేటికి పోతురాజు జాతర అని ఒకటి ఉంటుంది. ఈ ఊళ్ళో 4 జాతరలు జరిగితే
అలాగే 10 గ్రాములు రెండు మూడు జాతులు ఉంటాయి. ఈది ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ముసలమ్మ అని కోలేరమ్మ అని రకరకాల జాతరలు ఉంటాయి. చాలా వైభవంగా చాలా ఖర్చు పెట్టి చేస్తారు. అంటే ఇంటికి బోని ఆటలో బోని భోజనాలు. ఇప్పుడు దగ్గరలో ఇక్కడ పందాయవరం ఒక గ్రామం, ఆ రోజున రేపు ఆదివారం భోజనాలు అక్కడ ప్రతి ఇంటికాడ ఇంకా ఓ అందరిని ఎగస్తారు. మాకు అదే ఒక 20 మంది భోజనాలు చెప్పారు. ఎక్కడ తినాలని సమస్య వస్తుంది. కాబట్టి అలా జాతరలో గ్రామీణ ప్రాంతంలో బాగా జరుగుతాయి. ఈ సంస్కృతి వైభవం ఉందంటే గ్రామీణ ప్రాంతాలు జాతరలో ఇవన్నీ ఉంటాయి. పేరండి? సూర్యనారాయణ. సూర్యనారాయణ గారు, మీ ఊర్లో పతంగులు, కలర్ఫుల్ ముగ్గులు, గుళ్ళు, పూజలు, ఓ అంత చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది. ప్రతి ఏడు ఇలాగే చేసుకుంటారా? ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. అలాగే అన్ని ఇక్కడ దేవాలయాలు అన్నీ ఉన్నాయంటే ఇక్కడ రామాలయం ఉంది, శివాలయం, మొత్తం అన్ని దేవాలయాలు కూడా అఖండంగా చక్కగా వైభవంగా చేస్తాం. ఇక్కడ శ్రీరామూడు చేస్తామండి. ఇక్కడ ఇక్కడ వరకు కూడా పందిర్లు వేసుకుంటూ శ్రీరామం కూడా భద్రాజలం తర్వాత మా ఊరే. ఓ, భద్రాజలం తర్వాత మా ఊర్లోనే కళ్యాణం ఉంది, హైలైట్గా చేస్తూ ఉండి. అలాగే అమ్మవారి గుడి కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళు 28 సంవత్సరాలైంది. వైభవంగా 10,000 మంది భోజనాలు పెట్టుకుని చక్కగా ఆవిడ వచ్చిన గ్రామానికి మాకు వచ్చిన వేళ విశేషమని మా అందరికీ లోటుపాటు లేకుండా అందరికోసం అందరికో అన్నదమ్ముల భావంగా ఉంటామండి. అందరం శుభ్రంగా హ్యాపీగా అందరికీ కూడా ఆ తల్లి మమ్మల్ని కరుణించి అందరం చల్లగా చూస్తుంది. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని కూడా అంటూ ఉంటాం. ధాన్యం ఇంటికొచ్చేటటువంటి వేళ, మరి అదే సంక్రాంతిగా మనం పెద్ద పండుగ జరుపుకుంటాం. ధాన్యం ఇంటికి రాగానే ముందుగా పండుగ రోజున ఇలా పాలు పెట్టి ఆ పాలును పొంగించి ఆ ధాన్యాన్ని దాంట్లో వేసి కొన్ని కొన్ని చోట్ల అంటే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పొంగల్గా పిలుస్తారు, ఒక్కొక్క చోట చక్ర అన్నం, చక్కెర పొంగల్ అని అంటారు, అలాగే కొన్ని చోట్ల పరవాన్నంగా చేసుకుంటూ ఉంటారు. సో ఆ పరవాన్నం తయారు చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి అందరూ ఆ దేవుడు ముక్కున్న తర్వాత సంక్రాంతి పండుగ స్టార్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఇంటికి అందరూ అతిథులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ అన్ని పిండి వంటలు తయారు చేసి ఇదే విధంగా అంటే పాతకాలపు వంటలు అయితే ఇలాగే ఉంటాయి, ఇప్పుడు గ్యాస్లు వచ్చేసినాయి కానీ అలా కాకుండా పూర్వకాలంలో అందరూ ఇలాగే ఇటికిరాళ్ళు, కొబ్బరి చిప్పలు, అలాగే ఇలా చెక్కలతో మంటను పెట్టి పిడకలతో కూడా ఇలాగే మంటను పెట్టి అన్నాలు భోజనాలు అన్నీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అదే పద్ధతిలో మనం ఇక్కడ పొంగల్ చేస్తున్నాం. మరి సంక్రాంతి అంటే ఖచ్చితంగా పరవాన్నం చేయాల్సిందే కదా, సో అందుకని పాలు పొంగించి పరవాన్నం చేద్దాం. సంక్రాంతి పండుగ అంటే భోగి మంటలు, కోడి పందేలే కాదు పిండి వంటలు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మరి పిండి వంటలు అంటే నెల రోజుల ముందుంచే స్టార్ట్ చేసి ఇటు గారెలు, బూరెలు, కజ్జికాయలు, అబ్బో చాలా చేసేస్తూ ఉంటారు. అయితే వీరవాసనం ఆడపడుచులు కొన్ని పిండి వంటలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవి ఎలా చేస్తారో చూద్దాం. సరోజినీ గారు నమస్తే అండి. ఈరోజు ఏం చేస్తున్నారు, ఏ పిండి వంట చూపించబోతున్నారు? మినప సున్నండ. ఎంతో ఫేవరెట్ రెసిపీ అని చెప్పాలి అందరికీ కూడా, చాలా హెల్దీ కూడా. సో ఎలా చేస్తారు ఏంటి మాకు ఒకసారి చేసి చూపిస్తారా? మినుములు దోరగా వేయించుకోవాలండి. ఈ మినుములు బాగా వేగిన తర్వాత తీసుకొనండి, చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టిన తర్వాత సున్నుండలోకి బెల్లం కావాలండి, బెల్లం పొడి చేసుకోవాలి, నెయ్యి కావాలి. ఇవి మినుములేమో తిరగల్లో ఎసరాలి. మినుములు విసిరిన తర్వాత పిండిలోని బెల్లం పొడి కలపాలండి. బెల్లం పొడి కలిపిన తర్వాత అందులో నెయ్యి వేడి చేసుకొని ఇది కలుపుకోవాలండి. సో
పిండి వంటల్లో ముందుగా సున్నుండలు అయితే అద్భుతంగా చేసేసారు. ఇప్పటికే మంచి గుమగుమలు కూడా వచ్చేస్తున్నాయి. ముందుగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. నెయ్యి కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా చాలా బాగుంది. ఇక నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఆంటీ? గులాబ్ పువ్వులు అండి. గులాబ్ పువ్వులు ఓకే చేయండి. గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అవునండి. ఎంతో టేస్టీగా గులాబ్ పూలు తయారు చేసామండి. టేస్ట్ చూసి చెప్పండి. ఖచ్చితంగా అండి. గులాబ్ పూలు చాలా ఈజీగా అయిపోయినాయి. చాలా బాగున్నాయి కూడా. సరే తిని చూద్దాం. అంతే రెడీయా? చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు ఎందుకు ఇంత రుచిగా ఇంత బాగుంటాయి అని అనుకుంటాం, కానీ ఆ పండుగ స్పెషాలిటీ కూడా అలా ఉంటుందేమో. చాలా బాగుంది.